చెప్పండి. ఇవాళ సిఐడి వాళ్ళు 5 o'clockకి మార్నింగ్ 5కి వచ్చి మా మామయ్య గారు అప్పారావు గారిని, మా ఆయన వాసు గారిని ఇద్దరిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఏమి ఇంటిమేషన్ ఏం లేదు, ముందుగా మాకు నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే ఇంటిమేట్ చేయడం కానీ ఏం లేదు. సడన్గా 5 వచ్చేసి ఇద్దరిని కూడా తీసుకెళ్లడం జరిగింది. అసలు ఏ బేసిస్లో ఏ విషయం మీద తీసుకెళ్లారు కూడా నాకు ఐడియా లేదు పూర్తిగా. అసలు చిట్ ఫండ్స్ అంటున్నారు లేకపోతే ఇంకేమన్నా ఏమీ తెలీదు. అసలు వచ్చి తీసుకెళ్లారు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పటిదాకా నాకు. ఈ విధంగా ఏదన్నా ఉంటే వీళ్ళు బిజినెస్ని మీద ఎంక్వైరీ చేయాలన్నా ఏం చేయాలన్నా వీళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. ఎప్పుడు ఆఫీసులకు పిలిచినా వస్తారు, ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం కాదు. గత 30-40 ఏళ్ళుగా వ్యాపారాలు చేస్తున్నాము, ఎప్పుడు కూడా ఎటువంటి మార్కు లేని సంస్థలు. ఏదన్నా వాళ్ళకి ఇష్యూ కనపడితే తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, సహకరిస్తాం, వెళ్తాం. కానీ ఇలా మార్నింగే అంత ఎర్లీగా వచ్చేసి ఏ ఇంటిమేషన్ లేకుండా తీసుకెళ్ళడాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈ గొంతు నొక్కడం దానికి వీళ్ళు చేస్తున్న వ్యవహారం అన్నట్టు నాకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడు కూడా మేము మా ఫ్యామిలీ అందరం కూడా ప్రజల పక్షాన ఉంటూ ఏ చిన్న విషయంలో ప్రజలు ఇబ్బంది పడినా వాళ్ళు కూడా అంత ఓపెన్గా వచ్చి మాకు చెప్తారు. ఎందుకంటే ఫైట్ చేస్తాం కాబట్టి వాళ్ళ తరపు నుండి ఎక్కడ ఏమి ఉన్నా విషయం ఉంటే మాకు చెప్తారు. మేము కూడా అదేవిధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఎప్పుడు కూడా దేనికి వెనుకడుగు వేయకుండా ఎక్కడ ఎవరికి భయపడకుండా ఎప్పుడు ఫైట్ చేసే రకం అందరం. ఇలా ఈ ప్రభుత్వానికి నచ్చినది అదొకటే కదా, ఎవరు ఫైట్ చేయకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. వీళ్ళు ఎలా వ్యవహారం సాగితే అలాగా తలొప్పుకుంటూ వెళ్తే వీళ్ళకి బాగా నచ్చుతుంది. ఎవరైనా ఫైట్ చేస్తే గొంతు ఎత్తితే గొంతు నొక్కడానికి ఇలాంటి చర్యలు చేస్తారు. సో కానీ న్యాయం అంటూ ఒకటి ఉంటుంది, ఫైనల్గా న్యాయ స్థానాలను ఆశ్రయిస్తాం. ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది మేము న్యాయబద్ధంగా చూడడానికి చూస్తాం. మహానాడు ఇవన్నీ కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని చేశారని ముందు ముందు తెలుస్తుందండి. ఏదైనా ఇలా రాజకీయ కోణంగా వచ్చి దాడులు చేయడం అనేది చాలా తప్పు. ఏదన్నా ఉంటే మామూలు మీకు బిజినెస్లో ఏమైనా లోపాలు కనిపించినాయి, బిజినెస్ వ్యవహారాలు ఏమైనా ఉంటే ఆ పరంగా వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు. రాజకీయ కోణంగా తీసుకుని రాజకీయంగా గొంతు నొక్కుదాం చూద్దాము ఇవన్నీ కూడా తప్పుడు చర్యలండి. చాలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు త్వరలో మహానాడు పండుగ రాజమండ్రి వేదికగా జరగబోతున్నటువంటి సందర్భంలో స్థానిక శాసనసభ్యులు భర్తని, మామగారిని, ఇద్దరిని కూడా ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ లాగా తెల్లవారుతోన వెళ్ళి అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే విచారణ పేరుతో 6 తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా 4 ఏం చేశారు, ఈ నెలలోనే జరగబోయేటటువంటి పండుగను అడ్డం పెట్టుకొని మహానాడుకి ఏ విధంగా అడ్డంకులు కల్పించాలనే దానిలో భాగంగానే ఈ విధంగా అరెస్ట్ చేశారు. తప్పకుండా ముందు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా కేవలం వేధించాలి, ఆ వేధింపుల ద్వారా భయపెట్టాలి, ఆ భయం ద్వారా పార్టీకి దూరం చేయాలనే ఒక దుగ్ధ తప్ప వేరే ఆలోచన లేదు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆ పార్టీ వ్యక్తులైనా, ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం అచ్చెన్నాయుడు గారిని, అదేవిధంగా ఈరోజు తండ్రి కొడుకుల ఇద్దరిని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుటుంబానికి అండగా ఉంటుంది, కావలసినటువంటి లీగల్ సహాయం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వేధింపుల వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోతాడు తప్ప తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదు. ఎందుకంటే ఈరోజు ఇలాంటి వేధింపుల ద్వారా, ఈ చర్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడేటటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా టార్చర్ పెట్టి ఈ విధంగా వేధింపులకు గురి చేసి అరెస్ట్ చేయడానికి ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా నిర్బంధం ఇది. ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన ఈరోజు జరుగుతూ ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అందరం కూడా ఏం చేయాలని దాన్ని ఆలోచన చేసి ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. అదేవిధంగా మహానాడు పండుగకి ఎవరిని అరెస్ట్ చేసినా
ఆఖరికి మమ్మల్ని అరెస్ట్ చేసిన ఆ పండుగ ప్రజలు చేసుకుంటారు. మహానాడు దిగ్విజయంగా జరుగుతూ ఉంది. వాళ్ళ ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. రాజమండ్రి శాసనసభ్యురాలు భవానీ గారి భర్త వాసు గారిని, అదేవిధంగా పూర్వపు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి డప్పారావు గారిని అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం వివిధ కేసుల్లో ఇరుక్కుపోవడం, వివేకానందరెడ్డి హత్య కేసు అంతఃపురానికి చుట్టుకునే పరిస్థితుల్లో, ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఆ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ఈ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం యావత్తు ఇవాళ కేసుల్లో ఇరుక్కుపోయింది, అప్రతిష్ట పాలవుతూ ఉంది. సొంత బాబాయిని హత్య చేసిన కేసులో ఇవాళ అంతఃపురాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సిబిఐ ద్వారా. ఆ పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరో పక్కన ఇక్కడ 27-28 తారీఖుల్లో జరగబోయే మహానాడుకి సన్నద్ధమై నిన్నటి ఏర్పాట్లు పరిశీలించిన పరిస్థితుల్లో మహానాడుని ఏ విధంగా అయినా భగ్నం చేయాలనే ఒక దృష్టితో ఇవాళ అప్పారావు గారిని వాసు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారో వారందరిపైన అక్రమ అరెస్టులు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటాం. ఈ పార్లమెంట్లో ఎవరైతే ఉన్నామో అందరు నాయకులం కలిసి కార్యాచరణ రూపొందించి ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.